సినీ నటి కవిత టీడీపీని వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు కవిత. చంద్రబాబును నమ్మొద్దని అంతా మొత్తుకున్నారని, కానీ నమ్మి మోసపోయానంటున్నారు ఆమె. తన ముందు పొగిడి వెనుక తిట్టేవారికే బాబు పదవులిస్తారంటూ ఆరోపించారు కవిత. రాకూడదనే మీతో చాలా డిప్లొమాట్ గా నేను మాట్లాడి వెళ్ళిపోదాం అనుకో. ఐ డోంట్ బికమ్ ఏ క్రిస్టియన్. నేను చాలా 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 అవమానాలకి గురయ్యాను. నేను అనుకోవడం ఏంటంటే పొలిటికల్ గా వద్దు అనుకున్నాను. ఏంటంటే మేబీ వెనక ముందు పొగిడి వెనకాల తిట్టే వాళ్ళకే పాలిటిక్స్లో పైకి వస్తారు అనేది అనుకున్నాను. నేను అలాంటి వాళ్ళే పైకి వస్తారు, మంచి నీతి న్యాయం ఉన్నవాళ్ళు ఎవరు పైకి రారు అని చెప్పి నేను 3 ఇయర్స్ నేను కామ్గా ఉన్నాను. కానీ ఈ 3 ఇయర్స్లో అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి, సో నా స్నేహితులు, నా బంధువులు, నా ఫ్యామిలీ మెంబర్స్, లేదు ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి అది వృధా పోకూడదు, అది ఎక్కడో ఒక చోట నీకు ఫెచ్ అవుతుంది. ఇప్పుడున్న దీంట్లోని మోడీ గారు చాలా బాగా చేస్తున్నారు, మోడీ గారు ప్రభుత్వం బాగుంది, ఆయన తీసుకున్న పథకాలు బాగున్నాయి, కాబట్టి డెఫినెట్గా నీ సేవలు అలా నువ్వు ప్రజలకి డెఫినెట్గా అందించగలవు అని చెప్పి అందరూ నన్ను నాకు అడ్వైస్ చేసి నన్ను ప్రోత్సహించి నన్ను ఈ పార్టీలో చేరడానికి అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే